ప్రభుత్వం అధికారులు సూచించిన సూచనలు సలహాలు పాటిస్తూ ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ కి అవకాశం లేకుండా ప్రశాంత వాతావరణంలో దీపావళి పండుగ జరుపుకోవాలని అగ్నిమాపక అధికారి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కల్వకుర్తి పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దుకాణాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ అగ్నిమాపక మున్సిపల్ అధికారుల అనుమతితో దుకాణాలను ఏర్పాటు చేసుకుని వ్యాపారం కొనసాగించాలని సూచించారు. అంతేకాకుండా దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటిస్తూ అందరూ క్షేమంగా పండుగ జరుపుకోవాలని చంద్రశేఖర్ కోరారు. చంద్రశేఖర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కలవకుర్తి. దీపావళి పండుగ దృష్ట్యా అందరూ కూడా క్రాకర్స్ అమ్మే వాళ్ళు షాప్స్ పెట్టదలుచుకుంటే తెలంగాణ స్టేట్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ ద్వారా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నామ్స్ అండ్ కండిషన్స్ అన్ని పాటిస్తేనే మేము డ్రైవ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ గ్రౌండ్లోనే పెట్టాలి. అండ్ ఐరన్ షెడ్స్తో షాప్ టు షాప్ గ్యాప్ అండ్ ఎక్స్టింగ్విషర్స్ వాటర్ బ్యారెల్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తేనే మేము ఈ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ దీపావళి దృష్ట్యా అందరూ పటాకులు కాల్చడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ సమక్షంలోనే క్రాకర్స్ అని కాల్చే ప్రయత్నం చేయాలి. అండ్ పబ్లిక్ ఏరియాలో 80% కూడా ఈ క్రాకర్స్ అమ్మకూడదు. ఫైర్ క్రాకర్స్ గల్లీలలో చిన్న చిన్న షాపుల్లో పబ్లిక్ ఏరియాలో అమ్మకూడదు. ఇవి ఓన్లీ ఓపెన్ గ్రౌండ్లోనే మేము సర్టిఫై చేసే లైసెన్స్ ఇచ్చిన షాప్స్ దగ్గరనే అమ్మాలి. అండ్ ఇప్పుడు మనము